मॉर्निंग अंदर की ना पेर शेखर फ्रम हैदराबाद टेक्निकल एनालिस्ट वेलकम टू माय यूट्यूब चैनल एनकेएस ट्रेडिंग ट्रिक्स। सो ई रोज मैं चर्चा बैंक निफ्टी कंप्लीट एनालिसिस रेप मार्केट उन मुदे और प्रोडक्शन सो अंदर जाग्रत विनि कंटेंट वीडियो कंटेंट नचते लाइक चेयर मर्चीपक वीडियो की ना 1000 लाइक्स वस्ता भावस्ना अलगे वीडियो कंटेंट नचते फ्रेंड्स की शेयर चेयर असल मर्चीपक अलगे क्रोतवा इकट्ड सब्सक्राइब बटन सब्सक्राइब मैं यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडि क्लिक चेयंडि पक्कन ओक बेल ऐकान वस्तुंदि దాని మీద కూడా క్లిక్ చేయండి। सो బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చూడండి మార్కెట్లు ఈ రోజు మార్కెట్ ఈ లెవెల్ లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లు కొద్దిగా పైకి జర్నీ చేసి ఓకే కంప్లీట్ గా మార్కెట్లు కిందకే నడిచినాయి। సో ఆల్మోస్ట్ 21,129 లెవెల్ నుంచి 20,500 లెవెల్ వరకు మార్కెట్లు వచ్చినమాట। ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మార్కెట్లు ఫాల్ అవటం జరిగిందిమాట। సో ఇది ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే రేపు మార్కెట్లు ఏ విధంగా ఉంటాయని చెప్పి మనం ఇందులో ప్రెడిక్ట్ చేయొచ్చు। అయితే ఇప్పటివరకు మనం దీనికున్న ఇక్కడ మనం చూసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రకారం ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్లు ఆగి ఉన్నాయిమాట। సో రేపు గనుక ఈ మేజర్ సపోర్ట్ లెవెల్ గనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్ గా దీంట్లో మళ్ళా 20,334 లెవెల్ వరకు దీంట్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది। సో నిఫ్టీ బ్యాంక్ అంటే స్పాట్ లెవెల్ అన్నమాట, దీంట్లో ట్రేడింగ్ అనేది జరగదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ లో మాత్రమే ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటదన్నమాట। సో మనం ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ మీద ఎందుకు మనం ఎక్కువ వీడియోస్ చేసుకుంటున్నాం అంటే జనరల్ గా ఏంటంటే మనకి निफ्टी बैंक निफ्टी అనేది ఇండెక్స్ బేస్డ్ ఫ్యూచర్ స్టాక్స్ కాబట్టి దీంట్లో ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది। ఈ వాలటిలిటీని బట్టి మనం ట్రేడింగ్ ని మనం డిజైన్ చేసుకుంటే మనకి రేపు నాడు ఎటువంటి స్టాక్స్ లో అయినా మనం ట్రేడ్ ఈజీగా చేసుకోవడానికి దీంట్లో చాలా అవకాశాలు ఉంటాయిమాట। सो रेप ये विधा उपे मन प्रोडक्ट दाइंट दाटो मन की मेजर 478 लो दाने केप मार्केट ब्रेक 20,334 वरुक रावटा दींट अवकाश है లేదు। రేపేదైనా గ్లోబల్ ఇండిసెన్స్ పాజిటివ్ ఉండి గనుక మార్కెట్ పైకి వెళ్తే ఏ విధంగా ఎంతవరకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉందనేది మనము ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ చూస్తున్నాము। ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చూసి దాంట్లో వివరాలు తెలుసుకుందాం అన్నమాట। సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని బ్లాక్ లైన్స్ వేయడం జరిగింది, నేను తీసేస్తున్నాను। సో ఇదైతే అంత ముందు ఆల్్రెడీ వేసిన లెవెల్, అందరికీ తెలుసు పాత వీడియోలు చూసే వాళ్ళకి। వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। సో దీంట్లో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైందో ఒక విషయం ఒకటి ముందు అర్థం అవ్వాలన్నమాట। సో ఎప్పుడైతే మార్కెట్ లో కొత్త హై వచ్చిన తర్వాత మార్కెట్ లో ఫాల్ జరిగింది, అలాగే మార్కెట్ లో కొత్త హై వచ్చిన తర్వాత మార్కెట్ లో ఫాల్ అనేది జరిగింది కాబట్టి మోస్ట్లీ ఇది బేరిష్ ట్రెండ్ ఉన్నట్టు మనం ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవాలన్నమాట। సో ఈ బేరిష్ ట్రెండ్ లో మనకి రేపు మార్కెట్ క్లోజింగ్ అంటే వీక్లీ క్లోజింగ్ కాబట్టి సో మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయని చెప్పి భావించడానికి మనం అడ్వాన్స్ ప్రొడక్షన్ చేసుకోబోతున్నామట। సో స్పాట్ లెవెల్ లో చెప్పుకున్నట్టు ఈ రోజు లో లెవెల్ గనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మళ్ళా ఇంకొక 200 పాయింట్స్ అంటే 522 ఉంది ఇది, సో ఇంకొక 200 పాయింట్స్ అంటే 322 వరకు రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా దీంట్లో కనిపిస్తుందన్నమాట। దీనికంటే ముందు ఒకసారి ప్రైస్ యాక్షన్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాము। सो దీంట్లో వచ్చేసి మనకి ఈ లెవెల్ ని చూస్తే కంప్లీట్ గా బయర్స్ కంప్లీట్ గా మార్కెట్ అంటే బుల్లిష్ వేలు ఉన్నప్పుడు ఈ లెవెల్ లో కంప్లీట్ గా బయర్స్ ఉన్నారన్నమాట। సో బిఫోర్ దట్ కూడా బయర్స్ కంటిన్యూ అయ్యారు, దాని గ్యాప్ అప్ ఓపెన్ చేసి మళ్ళా ఈ పార్టిక్యులర్ 2 రెడ్ క్యాండిల్స్ వల్ల ఎవరైతే ఇక్కడ బై చేస్తున్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు। దాని తర్వాత మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ ర్యాలీ వచ్చింది। సో ఇక్కడైతే కొత్తగా ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతన్నమాట। సో డెఫినెట్ గా ఇందులో హెవీ ర్యాలీ వచ్చింది, ఈ ర్యాలీని కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఫాల్ అయ్యింది, తర్వాత కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ లో ఒక ర్యాలీ వచ్చిందన్నమాట। సో ర్యాలీ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా మంది ఇక్కడ బై చేస్తారు, బై చేసిన వాళ్ళు మళ్ళీ మార్కెట్ లో హెవీగా ఫాల్ అవటం వల్ల ఇక్కడ మాక్సిమం ఒక 60-50% బయింగ్ చేసిన వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు, కొందరేమో ఎక్కడ లో లెవెల్ కు వచ్చిందో అక్కడ బై చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట। సో ఈ ర్యాలీలో ఈ కన్సాలిడేషన్ లో ఎక్కువ మంది బై చేసిన వాళ్ళు కొందరు ఇక్కడ
మ్యాక్సిమం ఈ విధంగా ట్రెండింగ్ జరగటం వల్ల మ్యాక్సిమం ఇందులోంచి బయటికి రావడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. సో బయటికి రావడంలో యాజ్ యూజువల్గా మార్కెట్ పైకి లేచినాయి, తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి. సో ఈ పరిస్థితుల్లో మార్కెట్లో ఎవరైతే మిస్ అయిపోయానో, బై చేయడం అనేది మిస్ అయిపోయానో అనుకున్న వాళ్ళు నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకు వచ్చిన లెవెల్స్ దగ్గర నుంచి బై చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఇక్కడ బై చేసిన వాళ్ళని మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చింది. సో ర్యాలీ ఇవ్వడం వల్ల వాళ్ళు పొజిషన్లో నుంచి ఎగ్జిట్ అవ్వరు, తర్వాత నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ తీసుకొచ్చింది. సో ఈ పర్టికులర్ లెవెల్ వచ్చినప్పటికీ ఈ లెవెల్లో ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎగ్జిట్ చేస్తారన్నమాట. ఎగ్జిట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం ఫాల్ అయింది కదా, ఈ ఫాల్ అయినప్పుడు జనరల్గా చాలా మనకి ప్లస్ పాయింట్ అయింది, మనం ఎగ్జిట్ అవ్వటం వల్ల అని చెప్పి అన్న మూమెంట్లు ఉంటారన్నమాట. తర్వాత మార్కెట్ కొద్దిగా లో లెవెల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఫాస్ట్గా పైకి తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా బయ్యింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా పైన ఓపెన్ ఇక్కడ ఓపెన్ అయ్యాడు, రైట్. నెక్స్ట్ కొద్ది పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వరమాట. ఓకే, ఎందుకంటే ప్రీవియస్ లో లెవెల్ ఏదైతే బయింగ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్, మళ్ళీ ఇక్కడ బై చేయడానికి ఉన్నారు. సో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మార్కెట్ మళ్ళీ మార్కెట్ పైకి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చాడు. కానీ ఇక్కడ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ ప్రీవియస్ 21,750 లెవెల్ ఏదైతే ఉందో అది మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది. అలాగే మార్కెట్ ఒక పీక్ హై లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పర్టికులర్ లెవెల్లో బై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సెల్లింగ్ ప్రెషర్ రావటం వల్ల మ్యాక్సిమం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి చేయకుండా వాళ్ళు హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి ఈ పర్టికులర్ లెవెల్లో మనకి ఆ హోల్డ్ చేసిన వాళ్ళందరూ కొత్త షార్టర్స్ ఉంటారు, అలాగే పొజిషన్ హోల్డ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఎగ్జిట్ అయ్యి సెల్లింగ్ ప్రెషర్ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మార్కెట్లు క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ ఇక్కడ బై చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా, సెల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా మంచి కన్సల్టేషన్ అయిందన్నమాట. సో కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే హై లెవెల్లో బై చేశారో వాళ్ళకి స్టాప్ లాస్లు అయి ఉంటాయి, అలాగే లో లెవెల్లో సెల్ చేశారో వాళ్ళకి స్టాప్ లాస్ అయి ఉంటాయి అన్నమాట. ఈ కన్సల్టేషన్ పీరియడ్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుందంటే లాస్ట్ 30 మినిట్స్లో హెవీగా పైకి తీసుకెళ్ళింది. సో దీనికి నాకు తెలిసినంతవరకు ఏ విధమైన న్యూస్ లేదు, కానీ నాకు తెలిసినంతవరకు ఈ హెవీ బుల్లిష్నెస్ రావడానికి కారణం ఏంటంటే మార్కెట్లు పడతానికే అని చెప్పి ఆల్రెడీ నేను ప్రొడక్ట్ చేసినట్టు మార్కెట్ జరిగింది. సో ఈరోజు ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల మీద. ఎవరైతే కొత్తగా నాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటారో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మీద వీక్లీలో ఎవరీ థర్స్డే మనం లైవ్ ట్రేడింగ్ సెషన్స్ పెడుతూ ఉన్నమాట. సో వాళ్ళకి దాంట్లో ఎన్రోల్ అవ్వండి. మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే పైన వాట్సాప్ అవుతున్న నా 8639915004కి మెసేజ్ చేయండి, నేను లైవ్ ట్రేడింగ్ మీతో చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ వాట్ ఇస్ ద ఎన్రోల్ డీటెయిల్స్ అని చెప్పి పెట్టండి, నేను లింక్ అవుట్ పంపిస్తాను, దాని ద్వారా మీరు దాంట్లో ఎన్రోల్ కావచ్చు అన్నమాట. ఓకే, సో ఈ బుల్లిష్నెస్ ఏదైతే ఉందో ఈ బుల్లిష్నెస్ మార్కెట్ డెఫినెట్గా ఈ బుల్లిష్నెస్ని క్రియేట్ చేయడానికి మార్కెట్లు ఫాలో అవ్వడానికి అని చెప్పి నిన్న యూజువల్గా చేసాము. కానీ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొద్దిగా హెవీ గ్యాప్ డౌన్ అవుతుంది అనుకున్నాము. సో హెవీ గ్యాప్ డౌన్ అవ్వలేదు. ఈ పర్టికులర్ లెవెల్లో ఎవరైతే బై చేయాలని అనుకున్నారో లేకపోతే బై చేశారో వాళ్ళు ఎగ్జిట్ కానివ్వకుండా మార్కెట్లు ఇమీడియట్గా పైకి లాగినాయి. పైకి లాగిన తర్వాత మార్కెట్లో ఈ పర్టికులర్ లెవెల్లో వాళ్ళు బై చేసి ఉన్న లెవెల్స్ కాబట్టి ఆ లెవెల్లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు. కొంచెం కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వేసాడు. దిస్ ఇస్ ద ఇండికేషన్ ఏంటంటే నేను పైకి వెళ్తున్నాను, పొజిషన్స్ ఎగ్జిట్ చేయొద్దు అన్నట్టు. సో అక్కడి నుంచి మార్కెట్లు కింద పడేటప్పటికి ఈ పర్టికులర్ లెవెల్లో కంపల్సరీగా మార్కెట్లు ఎగ్జిట్ చేస్తారు. ఎగ్జిట్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా గ్రీన్ క్యాండిల్, అలాగే కొత్తగా ఈ క్యాండిల్ కూడా గ్రీన్వే ఉంటుంది ఇక్కడ వరకు వెళ్ళేంతవరకు. సో మళ్ళీ ఫ్రెష్ బయ్యింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫ్రెష్ బయ్యింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లు ఫాల్ అయినాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే ఫ్రెష్ బయింగ్ చేశారో వాళ్ళందరూ పొజిషన్స్ని ఒక 25-30% పబ్లిక్ ఇక్కడ ఈ పొజిషన్లో ఎగ్జిట్ చేసి ఉంటారు, కొందరు హోల్డ్ చేసి ఉంటారు. సో ఇప్పుడున్న కండిషన్ ప్రకారం నాకు ఉన్న ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ప్రకారము నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు రేపు మార్కెట్లు ఏదైనా కానివ్వండి, ఏదైనా గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో కొద్దిగా ఫాలింగ్ వస్తుంది. ఫాలింగ్ వచ్చి ఈ 20,334 కనుక మార్కెట్లు ఓపెనింగ్ మార్కెట్లో బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లు ఇక్కడి నుంచి కొద్దిగా మళ్ళీ టర్న్ అయ్యి రిట్రేస్మెంట్ అవ్వడానికి ఇందులో ఎక్కువ అవకాశం ఉంది. సో రేపు గ్యాప్ డౌన్ అయ్యి కనుక 20,334 లెవెల్ కనుక బ్రేక్ అయితే
ఓపెనింగ్ మార్కెట్లో డెఫినెట్గా అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా ర్యాలీ రావడానికి దీంట్లో అవకాశం ఉంది. ఈ పర్టికులర్ లెవెల్లో మార్కెట్లు బాగా సస్టైన్ అయినాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ దీంట్లో కొద్దిగా ర్యాలీ వచ్చి మళ్ళీ ఐ థింక్ సో ఈ లెవెల్ 20,750 లెవెల్ వరకు ఆ ర్యాలీ కంటిన్యూషన్ ఉండొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మార్కెట్లు కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ ఈ 20,750 లెవెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రైస్ యాక్షన్ రిజెక్ట్ అవుతుందా, ప్రైస్ సస్టైన్ అవుతుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా 20,750 దగ్గర మాత్రం క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే మాత్రం మార్కెట్లు మళ్ళీ కిందకి వచ్చి అప్పుడు ఈ 20,334 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుని కూడా కిందకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఇనిషియల్గా రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కనుక 20,344 బాగా గుర్తుపెట్టుకోండి, 20,344 లెవెల్ ఫ్యూచర్ లెవెల్ కనుక ఓపెనింగ్ మార్కెట్లో అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్ అయితే తర్వాత కొద్దిగా మార్కెట్లు రిట్రెస్మెంట్ అయ్యి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఓపెనింగ్ హై ఏదైతే ఉందో ఓపెనింగ్ హైని కానీ ఓపెనింగ్ ప్రైస్ కానీ ఆ లెవెల్ దగ్గర కూడా వెళ్ళి మళ్ళీ దీంట్లో సెల్లింగ్ రావడానికి అవకాశం అన్నమాట. సో వన్ వే వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు 20,750 లెవెల్ 20,750 లెవెల్ దగ్గర మార్కెట్లు సస్టైన్ అవుతున్నాయా లేకపోతే రిజెక్షన్ అవుతున్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ లెవెల్ కనుక రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ ఫాలో అయ్యి మీకు 334 లెవెల్ కనుక బ్రేక్ అయింది అంటే మాట దీంట్లో ఇంకొక ఆల్మోస్ట్ దీంట్లో ఇంకొక ఒక 600 పాయింట్స్ ర్యాలీ రావడానికి దీంట్లో అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఎనీవే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని భావిస్తాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి. రిపీటెడ్గా చూడటం వల్ల ప్రైస్ యాక్షన్ మీరు చక్కగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ఆ విధంగానే మీరు ట్రేడింగ్ సెటప్ అనేది తీసుకోవాలన్నమాట. వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను 1,000 లైక్స్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో కొత్త వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.